కృష్ణా జిల్లా మాచిలీపట్నంలో గుడుగుపేటలో గల శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి మరియు ఏపీ మంత్రి పేర్ని నానిలు శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ శ్రీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామీజీ చేతుల మీద జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఆలయం సుమారుగా 1420వ శతాబ్దంలోనిదని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన బందరు చరిత్రలో నమోదవుతుందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేస్తూ బందరు ప్రజలకు మరింత చేరువలో ఉంటానని తెలిపారు. అనంతరం చిన్నజీయర్ స్వామీజీ మాట్లాడుతూ ఆలయ నూతన పునర్నిర్మాణ శంకుస్థాపన తన చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉందని బందరు ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పండితులు, దేవాదాయ శాఖ అధికారులు, బందరు ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతంలో, మన దేశంలో, ప్రపంచంలో ఎటువంటి కరోనా లాంటి రోగాలన్నింటినీ కూడా దూరం చేసే భగవద్ అనుగ్రహాన్ని మన అందరికీ ఇవ్వాలి అని మేము భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. ఈవేళ ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మన మచిలీపట్నంలో ఈ గొడుగుపేట ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం పునర్నిర్మాణం కోసం ఈ శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. మేము దీన్ని చేసేటటువంటి పేరుని నానిగారికి అంటే వారు మొట్టమొదట ఎలక్షన్స్కి ముందర దీన్ని చేస్తానని వాగ్దానం చేసి దానికి అవకాశం దేవుడు ఇవ్వగానే దాన్ని చక్కగా పూర్తి చేయడానికి తగినటువంటి రంగాన్ని సిద్ధం చేసినందుకు మేము వారికి మంగళాశాసనాలు చేస్తున్నాం. ఇది త్వరగా పూర్తి అవ్వాలి. ప్రతిష్ట అయ్యేటటువంటి దేవుడి ప్రభావం చేత రోగాలన్నీ తగ్గాలి. కరోనా ఫస్ట్ ఫేజ్ దాటి మళ్ళీ కొత్త రూపు దాలుస్తోంది అని వినపడుతోంది. అలాంటి వాటిని ఈ ప్రాంతంలో ఉండకుండా ఉండేట్టుగా దేవుడు అనుగ్రహం చేయాలి అని మేము ప్రార్థన చేస్తూ మీకు అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. జయ శ్రీమన్నారాయణ. ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం 1420వ సంవత్సరంలో ప్రతిష్ట చేయబడినటువంటి ఈ దేవస్థానంలో మధ్యలో ఒకటి రెండు సార్లు ఆ ఆలయం అలాగే ఉంచి మిగతా దేవాలయాన్ని బాగు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ దేవాలయం అంతా కూడా శిథిలావస్థకు చేరడంతో పేర్ని నానిగారి యొక్క సహకారంతో స్వామివారి దివ్య అనుగ్రహంతో ఈ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు 80 లక్షలు అలాగే పబ్లిక్ ఫండ్ నుంచి 20 లక్షలు తీసుకుని 2 కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం చేయాలి అని ఇవాళ 24వ తారీఖు ఉదయం చిన్నజీయర్ స్వామి వారి ద్వారా భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిర్మాణ కార్యక్రమాలు ఎండోమెంట్స్ దేవస్థానం తరఫున జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యే సాధ్యమైనంత త్వరలో దేవాలయ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రతిష్టాపన చేసుకోవాలని భక్త మండలి తరఫున కోరుతున్నాం.